ఏదో న్యూస్ లో ఉండాలని మాట్లాడుతుంటారు అనుకుంటా ఐ డోంట్ ఈవెన్ నో ఎందుకు మాట్లాడతారు ఎందుకు చేస్తారు ఈ రోజు డ్రగ్స్ అన్నారు డ్రగ్స్ మీద టాస్క్ ఫోర్స్ అట అంటే ఇష్యూని డైవర్ట్ చేయడానికే కదా అంటే 5 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఎవరు దాని గురించి మాట్లాడొద్దు ఇప్పుడు మాట్లాడాల్సింది ఏమిటి మనం టాస్క్ ఫోర్స్ గురించి సో రైతుల ఇష్యూ కాదు ఇక్కడ అంతే కదా ఒక ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇంకో ఒక ప్రెస్ ముందుకు వస్తారు ఏదో మాట్లాడతారు ఏం చేశారండి టాస్క్ ఫోర్స్ ఇంతకు ముందు ఏం చేశారండి కేసీఆర్ గారు డ్రగ్స్ ఏమైనా ఓవర్ నైట్ ప్రాబ్లమా కొత్తగా వచ్చిందా మన రాష్ట్రంలోకి డ్రగ్స్ ని మద్యాన్ని పెంచి పోషిస్తున్నది కేసీఆర్ గారు కాదా ఈయన అరికట్టాలనుకుంటే ఈ 7 ఏళ్లలో 8 ఏళ్లలో అరికట్టిండకూడదా ఇప్పుడు కొత్తగా టాస్క్ ఫోర్స్ అట ఈయన ఇప్పుడే నిలేచాడట ఇప్పుడు చింపేస్తారట ఏపీ గురించి నాతో మాట్లాడకండి చెప్పాను కదండి ఇంత ముందు అసలు ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఇదంతా ఈయన పరిపాలన చేయడు ఆయన పరిపాలన చేయడు అసలు కేసీఆర్ గారు ఏదైనా చేస్తే కదా బీజేపీ వాళ్ళు కూడా చేయాలనుకునేది ఇప్పుడు కేసీఆర్ గారు మన రాష్ట్రంలో బాగా పరిపాలిస్తున్నాడు అనుకోండి ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాడు రైతులను ఆదుకుంటున్నాడు అప్పుడు బీజేపీ వాళ్ళు ఏమనుకుంటారు కేసీఆర్ గారు అక్కడ చాలా చింపేస్తున్నారు మనం కూడా ఏదైనా ఆ లెవెల్లో చేయకపోతే ప్రజలకు మనకు ఆ మంచి పేరు రాదు అని అనుకుంటారు సో కాంపిటీషన్ కోసం అయినా కేసీఆర్ చేస్తే బీజేపీ కూడా పని చేస్తుంది ప్రజల కోసం ఈయన ఎలాగో చేయడు సో వాళ్ళు ఎలాగో చేయాల్సిన అవసరం లేదు దొందు దొందే ఎవరు చేయరు చేసిందల్లా ఏమిటి ఒకరి మీద ఒకరు గలిస్తిట్లు ఎవరు చేస్తున్నాం కదా మీరు కోవిడ్ అయిపోయింది మేడం మీరు యాత్ర మొదలు పెట్టండి మీరు వచ్చినా చెప్పండి నేను నెక్స్ట్ నేను అనౌన్స్ చేస్తాను నేను చేస్తానని మాకేం అభ్యంతరం లేదు ముందస్తు ఎన్నికలు వస్తే మా నెత్తిన పాలు పోసినట్టే కేసీఆర్ గారు ఎంత తొందరగా ముఖ్యమంత్రిగా దిగిపోతే రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రజలకు అంత మంచి ఎన్నికల కమిషన్ కు మేము దరఖాస్తు పెట్టుకుని సంవత్సరం పైన అయింది అప్లికేషన్ పెట్టుకున్న రోజునే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద పెడుతున్న పార్టీ కనుక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కనుక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య వైఎస్ విజయమ్మ చేత కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పెట్టడం జరిగింది నాకు అభ్యంతరం లేదు వైఎస్ఆర్ గారి పేరు ఈ పార్టీలో పెట్టుకోవడం నాకు ఇష్టమే అని విజయమ్మ లెటర్ తో పార్టీ అప్లికేషన్ ఫైల్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు క్వేరీస్ వేస్తూనే ఉన్నారు మేము సమాధానం చెప్తూనే ఉన్నాం ఇంతవరకు వాళ్ళు మాకు రిజిస్ట్రేషన్ ఎందుకు చేయలేదో మీరు నన్ను కాదు అడగాల్సింది మీరు ఈసీని అడగాలి అయినా మాకేం అభ్యంతరం లేదు ఎంతో కాలం జాప్యం జరగదని మా నమ్మకం ఎలక్షన్లేమీ నాకు తెలిసి ఇప్పుడు ఫిబ్రవరి మార్చిలో వచ్చే ఎలక్షన్లు వచ్చే రాష్ట్రాలలో తెలంగాణ లేదు సో మాకేం తొందర లేదు ఐఎమ్ షూర్ వన్ స్టెప్ అట్ టైం ఏదో పేపర్స్ అంటారు ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు కుడ్ బి పాసిబుల్ మీరా మరి మీరు అడుగు మీరు వాళ్ళని అడగాలి కదా ఎవరైనా అయి ఉండొచ్చు ఎవరైనా అయి ఉండొచ్చు అండి మీరు అయితే కాదు కదా ఇంకా అంతవరకు ఆలోచన చేయలేదమ్మా లైక్ ఐ సైడ్ ఎలక్షన్లకు చాలా టైం ఉంది